హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు తన పోరాటాన్ని ఆపేది లేదు అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ। హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అనంతపురం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు। జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, అసలు పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఉండటం అక్కడి ప్రజలకు ఇష్టం లేదన్నారు। జిల్లా కేంద్రానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ హిందూపురానికి ఉన్నాయి అన్నారు। పార్టీలకు అతీతంగా ఈ పోరాటం కొనసాగుతోందన్నారు। ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ను కూడా కలిసి చర్చించడానికి రెడీగా ఉన్నాను అన్నారు బాలకృష్ణ। నిజంగా చెప్పాలంటే అక్కడ పుట్టపర్తి ప్రజలు కూడా ఇష్టం లేదు పుట్టపర్తిని అక్కడ జిల్లా కేంద్రంగా చేయడం। మన హిందూపురం కాదని పుట్టపర్తిని వాళ్ళు ప్రకటించడం ఎంతో బాధాకరమైన విషయం। ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకటై ఈ యొక్క దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, లేదా దేనికైనా మేము ఉద్యమించడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం। అక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఒకవేళ ఇట్లా జిల్లా కేంద్రంగా మేము అక్కడ మా కార్పొరేటర్లు అయితేనేమి, అక్కడ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు అయితేనేమి, ఇలా జిల్లా కేంద్రంగా మేము చేస్తాము హిందూపురాన్ని। ఇవాళ ఒకటే అంటున్నా నేను ఆది నామాకైనా సిద్ధంగా ఉన్నాను, కానీ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా సాధించి తీరుతామని మా కార్పొరేటర్ అందరూ కూడా రాజీనామా చేస్తామన్నారు। అలాగే వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తాను, వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా చేయాలి మాటకు, మరి దీన్ని లేదా దీన్ని జిల్లా కేంద్రంగా సాధించడంలో మాతో పాటు మీరు కూడా ఉద్యమించాలి। ఆయన పెట్టిన ఏమన్నా క్యాంటీన్లు ఉన్నాయని తీసేశారు, అంత గౌరవం ఉంటే ఇలాగ ఇది దేనికో ఎందుకో ఇది ఒక పొలిటికల్ స్టంట్ ఇది। ఎన్టీ రామారావు పేరు జిల్లాకు పెడతా ఉంటే అందరికి తెలిసిన ఇదే, అసలు ఏ ప్రేమతో నిజమైన ప్రేమ ఉంటే మాకు అన్న క్యాంటీన్లు ఏమున్నాయి మేము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కంటూ జిల్లా రామారావు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు అన్నీ నిర్వీర్యం చేసేసి మొత్తం వ్యవస్థలన్నింటి కూడా భ్రష్టు పట్టించి ఇవాళ అందరూ ఉద్యమిస్తుంటే దాంట్లో నుంచి ఎలా బయటపడాలా ఏం చేయాలి అని అసలు ఏమో పిచ్చి చేష్టలు కొత్త చేష్టలు అంటాం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఎంత త్వరగా ఈ ప్రభుత్వం దిగిపోతుందో, ఎంత త్వరగా మేము గట్టెక్కుతామన్నట్టుంది వాళ్ళ స్పందన కూడా।